మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనము మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము. అది గజం కేవలం 826 రూపీస్కి, మనం 605 స్క్వేర్ యార్డ్స్ అంటే 5 కుంటల భూమి అంటే 12 సెంట్ల భూమి కేవలం 5 లాక్స్ రూపీస్కి ఇస్తున్నాము. ఇట్స్ అ ప్రీ లాంచింగ్ ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డు, అంటే మీకు ఇదే 605 గజాలకు మీకు 6 లాక్స్ అవుతుంది. బట్ మనం ఇట్స్ ప్రీ లాంచ్ ఆఫర్ అనుకున్నాం కదా, డెవలప్మెంట్ కాకముందు ప్రైస్ ఉంటుంది, డెవలప్మెంట్ అయినకో ప్రైస్ ఉంటుంది. సో డెవలప్మెంట్ కాకముందు మనకు ఈ ప్రైస్కి వస్తుంది అనమాట, ఒక 1 లాక్ రూపీస్ బెనిఫిట్ అవుతుంది స్టేట్ అవే. ఈ మంత్ ఎండింగ్కి ఇప్పుడు దసరాకి మనము యాక్చువల్గా రిసార్ట్ శంకుస్థాపన కూడా మనం భూమి పూజ చేస్తున్నాము. వర్క్ ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది, సో లెవలింగ్ వర్క్ అంతా నడుస్తుంది, మీకు ప్లాంటేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో మీకు డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ మంత్ అయిన తర్వాత ప్రైస్ అనేది 100,000 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడైతే మనకు 5 లాక్స్ రూపీస్కే వస్తుంది, బుకింగ్ అమౌంట్ 50,000. సో మనకి ఇప్పుడు ఇందులో కడుతున్న రిసార్ట్ పేరు సరేగమ రిసార్ట్ అనమాట, మొత్తం 2 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో మీకు ఇప్పుడైతే మనకు స్టార్టింగ్లో ప్రీ లాంచ్ ఆఫర్లో మనకు అడిగిన ఫేసింగ్ ఫ్రంట్ సైడ్ లేకపోతే రిసార్ట్ దగ్గరలో మీకు కార్నర్స్ దొరికే అవకాశం ఉంది. సో మీకు ఫ్యూచర్లో రేట్ పెరుగుతుంది, ప్లస్ మీరు వెనకకి వెళ్ళాలి, కార్నర్స్ దొరికే అవకాశం లేదు, ఈస్ట్ ఫేస్ దొరికే అవకాశం లేదు. సో హరియప్ మీకు ఇది మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. మేజర్ ఇక్కడ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 3 రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఒకటేమో ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్, అంటే మీరు ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాల్యూ అయితే పెరుగుతుంది. రెండవది మీకు దీంట్లో ప్లాంటేషన్ మీద రిటర్న్స్, మనం ఇది దీంట్లో మనం మొక్కలు వేస్తున్నాం, ల్యాండ్ వాల్యూ పెరిగేంత కొంత టైం పడుతుంది కదా, అప్పటి వరకు మనకు చెట్ల మీద ఆదాయం వచ్చేటట్టు మనము కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధము, అగర్వుడ్ మలబోర్ లాంటి ప్లాంట్స్ వేస్తున్నాం అనమాట. ఇది కాకుండా మూడవది రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్. సో ఈ 3 రకాల మేజర్ బెనిఫిట్స్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మనకు నారాయణ కేర్ టౌన్ ఐడియా ఉంది కదా మీకు, సంగారెడ్డి నుంచి మనకు టువర్డ్స్ నాందేడ్ హైవేలో మీకు అల్లాదుర్గం కానీ నిజాంపేట నుంచి కానీ లెఫ్ట్కి వెళ్తే మీకు నారాయణ కేర్ టౌన్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 స్టేట్స్ బార్డర్ అనమాట. ఈ నారాయణ కేర్ దాటిన తర్వాత మీకు మంజీరా రివర్ ఉంటుంది, రివర్ తర్వాత ఉన్నదంతా కర్ణాటక, ఒక పక్క మహారాష్ట్ర ఉంటుంది. సో ఈ ఇంటర్ స్టేట్ బార్డర్ అనమాట. అక్కడ ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రస్తుతానికైతే ఇది అవుట్స్కట్, చాలా వాల్యూస్ తక్కువ ఉన్నప్పటికీ డెవలప్మెంట్ అవుతుందా కాదా అని చాలామందికి ఒక డౌట్ ఉంది. చాలా దూరం సిటీకి ఒక 130-140 కిలోమీటర్ ఉందని డౌట్ పడుతున్నారు. అయితే ఇంత దూరం వెళ్ళి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకటి మేజర్ థింగ్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మన పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ రేట్లో భూమి దొరికే అవకాశం ఉందంటే ప్రజెంట్ అక్కడ ఆ పర్టికులర్ నాన్నకే చుట్టుపక్కల అని చెప్పొచ్చు. మరి ఫ్యూచర్లో ఎట్లా డెవలప్ అవుతుందంటే ఈ జహీరాబాద్ నుంచి మొదలుకొని జహీరాబాద్, జరాసంగం, నాల్కల్, ఆ తర్వాత నారాయణఖేడ్ వస్తుంది అనమాట. ఈ 3 మండలాలలో మనకు సుమారు 13,500 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ NIMZ ప్రపోజ్ చేసింది. NIMZ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. మొత్తం భారతదేశంలో 9 ఉన్నాయి, అందులో ఒకటి మనకి తెలంగాణలో అనౌన్స్ అయింది. ఆల్మోస్ట్ 50% ల్యాండ్ అక్వైర్ జరిగింది. దాంతోపాటు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ FMCG అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ రాబోతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మీకు దానికి ఎగ్జాంపుల్ మహీంద్రా ట్రాక్టర్స్ ఫ్యాక్టరీ ఉంది, మహీంద్రా స్కూటీస్, జీప్స్, కార్లు, మహీంద్రా ట్రాక్టర్స్, మహీంద్రా ఇవన్నీ ఉన్నాయి కదా వెహికల్స్, అన్నీ హెవీ వెహికల్స్, అన్నీ లారీ ట్రక్స్ అన్నీ అక్కడ మనకు మహీంద్రా ఫ్యాక్టరీలో స్టార్ట్ అవుతాము జహీరాబాద్లో. సో అలాంటి ఇండస్ట్రీస్ ఇక్కడ రాబోతున్నాయి. సో మేము చాలా రోజులు చెప్తున్నాం ఇక నిమ్స్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుందంటే ఎవరు నమ్మలేదు. రీసెంట్గా 8 అక్టోబర్ 2021 ఒక 2 డేస్ బ్యాక్ మనకు మన ట్రైటన్ కంపెనీ యుఎస్లో ఉన్న టాప్ ఎలక్ట్రికల్ SUV వెహికల్స్ అనమాట, బస్సులు ట్రక్కులు తయారు చేసే ఎలక్ట్రికల్ EV వెహికల్స్ అనమాట ట్రైటన్ అనే కంపెనీ వాళ్ళు మన జహీరాబాద్ నుంచి టువర్డ్స్ నారాయణఖేడ్ వెళ్ళే రోడ్లో జరాసంగం పరిసర ప్రాంతంలో మనకు 150 నుంచి 200 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ ఫైనల్ చేసుకున్నారండి, భూమి పూజ కూడా అయిపోయింది, మీకు అన్ని న్యూస్ ఛానల్స్లో అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది. సుమారు ఆ ఒక్క కంపెనీయే 2,100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పెద్ద ట్రక్ కంపెనీ, పెద్ద ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేయబోద్ది, లైక్ టెస్లా కంపెనీ అనమాట. టెస్లా కంటే చాలా పెద్ద కంపెనీ ఇది. ఒకసారి రీఛార్జ్ చేస్తే 1,114 కిలోమీటర్లు వెళ్ళేంత పవర్ఫుల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. సో అలాంటి కంపెనీ మనకు ఇప్పుడు ప్రజెంట్ నిమ్స్లో ఈ జహీరాబాద్ టు నారాయణఖేడ్ మధ్యలో రాబోతుంది అనమాట. అలాంటి కంపెనీస్ మనకు ఒక కంపెనీ ద్వారా 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా. ఇలాంటి కంపెనీస్ కొన్ని 100,000 కంపెనీస్ కమింగ్ 5 to 10 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంది. దానికోసం గవర్నమెంట్ 40,000 కోట్ల పెట్టుబడుల
అంచనా వచ్చే విధంగా సుమారు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 స్టేట్లకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో అక్కడ నిమిషం ప్రపోజ్ చేశారు. ఇవాళ మనం ల్యాండ్ కొన్నా కొనకపోయినా ఇంకొక 5-10 సంవత్సరాల్లో ఆ నిమ్స్ పూర్తి స్థాయిలో ఇలా ట్రైటాన్ లాంటి కంపెనీస్, మహీంద్రా, ఫోర్డ్, టాటా, టెస్లా లాంటి లేదా ఓలా బైక్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రావడం అనేది ఖాయం. సో అది వచ్చిన తర్వాత కొనుక్కున్న వాళ్ళకి మీకు తెలుసు ప్రైస్ ఎట్లా ఉంటుందో. మనం ఒకప్పుడు ఆదిబట్ల చూస్తాము 500 రూపాయలు గజం, 1000 రూపాయలు గజం అమ్మినారు, ఇవాళ 50,000 గజం అయింది. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా 1000 రూపాయలు గజం అమ్మినారు, ఇవాళ 50,000 గజం అయింది. సో ఇక్కడ కూడా మనం ప్రజెంట్ 1000 రూపీస్ లోపల స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాము. ఫ్యూచర్లో ఇది కూడా మీకు చాలా 50 టైమ్స్ 100 టైమ్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. ఇలా ఈ నిమ్స్ గురించి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ దగ్గర నోయిడా గురుగావ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇది ప్రపోజ్ అయినప్పుడు అందరూ చాలామంది దూరం అని చెప్పారు. ప్రజెంట్ ఈరోజు నోయిడా గురుగావ్ పరిస్థితి ఏంటంటే ఎన్సీఆర్ న్యూఢిల్లీ అయింది, అంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చినాయి అన్నమాట. సో ఫ్యూచర్లో ఇది కూడా అలానే అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడే వస్తుందంటే 3 స్టేట్స్ బార్డర్, బీదర్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు, డొమెస్టిక్గా మార్చారు, జైరాబాద్లో రైల్వే స్టేషన్ ఉంది, అండ్ అక్కడ మెయిన్ వాటర్ రిసోర్స్ ఉంది మంజిరా రివర్, దానిపై 2 డ్యామ్స్ ఉన్నాయి, మంజిరా డ్యామ్, సింగుల్ డ్యామ్, అండ్ ల్యాండ్స్ పుష్కలంగా తక్కువ రేటు దొరికే అవకాశం ఉంది. కొత్తగా 3RR రింగ్ రోడ్ దానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు సంగారెడ్డి నుంచి మెదక్ వైపు రైల్వే ట్రాక్ శాంక్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా నాందేడ్ హైవే మీకు 6-లేన్ రోడ్ అయింది. చాలామంది కస్టమర్లు మనకు ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియో చూసి లేదంటే మనకు డీటెయిల్స్ అన్ని కనుక్కొని సో తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అని చెప్పేసి ఎట్లాగో మనకు లీగల్గా ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుందన్న ఉద్దేశంతో ఎట్లాగో 130-140 కిలోమీటర్స్ ఉంది, వాళ్ళందరికీ తెలుసు నారాయణగేడ్ ఎక్కడ ఉందో. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రోజు పేపర్లో వస్తుంది నిమ్స్ గురించి. మనకైతే లీగల్ రిజిస్ట్రేషన్ అవుతుందన్న కారణంతో సైట్ చూడకుండానే, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా మనకు మన దగ్గర ఎట్లా ఉందో అట్లే ల్యాండ్ లేకపోతే ప్లాంట్స్ ఆల్మోస్ట్ విలేజ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. సో కాబట్టి దూరం వెళ్ళి చూసేయడం అవసరం లేదు అనే ఉద్దేశంతో, లేకపోతే రావడం వీలుగాకను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే కదా అని చెప్పి చాలామంది ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్నారు. సో మన దగ్గర ప్లాట్ అవైలబిలిటీ తీసేసుకొని బుకింగ్ అమౌంట్ 50,000 అండి ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ రోజు వాళ్ళకి కంపల్సరీ రావాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు రిజిస్ట్రేషన్ ముందు ఫుల్ పేమెంట్ చేసేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దాని ద్వారా. సో ప్రస్తుతానికైతే అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఇంకా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గూగుల్ పే లొకేషన్ తెప్పించుకొని, లేవర్ తెప్పించుకొని, లేదా ఇంకా మా సైట్లో ఇన్ఛార్జెస్ ఉంటారు వాళ్ళతో వీడియో కాల్ చేయించుకొని సైట్ చూసి ప్లాట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బుకింగ్ అమౌంట్ కడుతున్నారు. ఇంకా టైం తీసుకొని వాళ్ళు కొంతమంది వచ్చి చూసి ఫైనల్ చేసుకుంటున్నారు. చాయిస్ ఈజ్ యువర్స్, మీరు చూసి అయినా వెళ్ళొచ్చి బుక్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా బుకింగ్ ఆప్షన్ ఉంది అనే విషయం మీకు గుర్తు చేస్తున్నా. సో మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు 100% ఎట్లాగో వెళ్ళి చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈలోపు మీరు ఒకవేళ మంచి ప్లాటు, కార్నర్ లేదా మీకు రిసార్ట్ దగ్గర లేకపోతే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్లో కావాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి. సో ఏ పరంగా చూసుకున్నా డెవలప్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఆ ఏరియాలో. మన బడ్జెట్లో తక్కువ రేట్లో వచ్చే భూమి ఇది, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, మీకు ల్యాండ్కి సెక్యూరిటీ ఉంటుంది, మీకు ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, మీకు డే వన్లోనే మీకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాస్బుక్ 3 రకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నాము, అండ్ మేము మీకు అలాట్మెంట్ లెటర్, లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నాము. దాంతోపాటు మీ ల్యాండ్కి మేము 12 సంవత్సరాల పాటు మీకు ల్యాండ్ ప్రొటెక్షన్ చేసే విధంగా మేము మీకు లీజ్ తీసుకొని మీకు ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఎవరికి అబ్జర్వ్ చేయకుండా, లేకపోతే ఇంకా మీ భూమి మీకు 12 సంవత్సరాల పాటు మేము కాపలాగా ఉండి మీకు ల్యాండ్ మీద రిటర్న్స్ కూడా సెకండ్ ఇన్కమ్ లాగా ఇస్తున్నాం. ఎట్లా అంటే ఈ ల్యాండ్ ఎట్లాగో 10-12 సంవత్సరాలకు ల్యాండ్ వాల్యూ అప్పుడు చాలా మనం ఊహించినంతగా వాల్యూ పెరుగుతుంది. అప్పటి వరకు ల్యాండ్ వేస్ట్ అయిపోకుండా దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేసి, శ్రీగంధం, అగర్వుడ్, మలబార్ లాంటి ప్లాంటేషన్ వేసి వాటిని మేము మొక్క పెట్టినప్పటి నుంచి అమ్మేంతవరకు మేమే బాధ్యత తీసుకొని దాన్ని కాపాడి వచ్చిన లాభాల్లో 50% ల్యాండ్ ల్యాడ్కి 50% మేము యాజ్ ఏ కంపెనీ మేము ప్రొటెక్ట్ చేసిన తీసుకుంటున్నాము. అంటే మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది అండ్ మీకు ప్లాంటేషన్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడున్న సిచ్యు కోవిడ్ తర్వాత చాలామందికి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక మాకు ఒక ఫామ్ హౌస్ ఉండాలి, ఓన్లీ ఫిలిం యాక్టర్స్, పొలిటికల్ పర్సన్స్, లేకపోతే పెద్ద పెద్ద రిచ్ పీపులే రిసార్ట్స్. కోవిడ్ టైంలో చూసాం మనం చాలామంది రిసార్ట్స్లలో రిలాక్స్ అవుతుందని చెప్పి మనం రోజు పేపర్లో టీవీలో చూసాము. అదేవిధంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక ఫామ్ హౌస్ ఉండాలనే ఒక డ్రీమ్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి. సో ఇది తక్కువ బడ్జెట్లో ఈ రిసార్ట్లో మెంబర్షిప్ ఉంది కాబట్టి వీక్లీయో 10 డేస్కి ఒకసారి 15 ఒకసారి మనం ఒకసారి మన ఫ్యామిలీతో వెళ్ళి ఆ 275 ఎకరాల ప్రాజెక్ట్లో ఫుల్ గ్రీనరీలో మంచి రిసార్ట్ మనం అకామిడేషన్ తీసుకొని మనము ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ.
సో మనం మనం వీకెండ్స్లో ఎంజాయ్ చేసి రావచ్చు. ప్రత్యేకంగా మనమే ఫామ్ హౌస్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక ఫామ్ ల్యాండ్ ఉంటుంది, ప్లస్ ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, ప్లస్ ప్లాంటేషన్ రిటర్న్స్ వస్తాయి, ప్లస్ రిసార్ట్లో మెంబర్షిప్ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు సరదాగా అక్కడ మనం టైం స్పెండ్ చేయొచ్చు అండ్ అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ మనం రిసార్ట్ ఏదైతే మనం ఇప్పుడు సరిగా మా రిసార్ట్ అనేది ప్రపోజ్ చేస్తామో దాంట్లో మనకు ఒక 6 రూమ్స్, కాటేజెస్, స్విమ్మింగ్ పూల్, ప్లస్ రెయిన్ డ్యాన్స్, ప్లస్ మీకు కిచెను, రెస్టారెంటు, చిన్న షాపు, తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్తో మనకు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ మనం అక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో ఇది బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీకు ఇంత తక్కువ ప్రైస్లో 5 లక్షల రూపాయల్లో 5 గుంటల భూమి అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంటు. ఈరోజు మనం తక్కువ రేట్లో ఉన్న భూమిలో రేపు మనం ఇదే ఇన్వెస్ట్మెంట్ కనుక ఒక కారు కొన్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అమ్మితే సగం వాల్యూ వస్తుంది. అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 0 అయిపోతుంది. ఇదే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో 100% మినిమం 5 times to 10 times అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. అట్ ద సేమ్ టైం మీరు ఇవాళ మనం అమ్మే ప్లాట్ కాస్ట్ ఒక 2-3 iPhone కాస్ట్ కాదు. వాస్తవానికి ఇవాళ ఒక ఫ్యామిలీలో 3 iPhone వాడుతున్నాయంటే 4.5 లక్షల ఉంది ఒక ఐఫోన్ కాస్ట్. సో 3 ఫోన్లకి 4.5 లక్షలు అవుతుంది. అంత కాస్ట్ కాదు ఈ ప్లాట్ కాస్ట్. అండ్ ఇది మన భూమి మీద ఏదైనా వస్తువు సెకండ్ హ్యాండ్ కాదంటే అది ఒకటి భూమి మాత్రమే. మనం ఏ వస్తువు ఉన్నా ఎంత కాస్ట్లీదైనా, ఎంత పెద్ద విల్లా ఇల్లు అయినా కానీ మళ్ళీ మనం కొని అమ్మితే దాన్ని సెకండ్ హ్యాండ్ అంటారు. ఈ ఒక ల్యాండ్కి మాత్రమే సెకండ్ హ్యాండ్ అన్నారు. అండ్ దీనికి ఇది ఎవర్ గ్రీన్ ఇది. అండ్ మనము మ్యానుఫ్యాక్చర్ చేయలేని ఏకైక వస్తువు ల్యాండ్ అండి, మీకు తెలుసు ఆ విషయము. సో భూమి మీద పెట్టిన డబ్బులు ఎక్కడ కూడా మనకు మన వృధా కావు. 100% మనకు మంచి గ్రోత్ వస్తుంది. ఆలోచించండి. మీకు ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్లో కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. నచ్చితే మీరు 100% మీకు నచ్చుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లల భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్.